हाई फ्रेंड्स, वेलकम बैक। अंदर एला उन्नारू? अंदरू बागुन्नारनी अनुकुंटुन्नानू। सो इदी रोजु चिकागोलोनी फाइनल डे अन्नमाट, डे टू अन्नमाट। ఫైనల్ గా సన్నది వచ్చేసింది. అబ్బో, నిన్నైతే ఫుల్గా రెయిన్ అది పడింది, చాలా టెన్షన్ అది పడ్డాము. బట్ ఈరోజు అంతా ఎక్స్ప్లోర్ చేయడమే. చూడండి, బిల్డింగ్స్ అవన్నీ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా ఇప్పుడు మేము సబ్వే ట్రైన్కి వచ్చామన్నమాట ఎక్కడానికి. ఇవన్నీ కూడా కలర్స్ అన్నీ ఏమనుకుంటున్నారా అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఈ బోర్డ్స్ మీద ఉంటుందన్నమాట. సో మనం పిక్చర్ తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా చూసి వెళ్ళొచ్చు అన్నమాట. చాలా ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది, అది ఉంటే మనం ఈజీగా ట్రైన్స్ అవి తీసుకోవచ్చు. సో ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే స్కైడెక్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చామన్నమాట. దీని పేరు విల్లీస్ టవర్ అంటారన్నమాట. చాలా ఫేమస్, చికాగో వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, ఆ వ్యూ అయితే అదిరిపోతుంది. బట్ ఇక్కడికి వస్తే మటుగా మీరు ఖచ్చితంగా ఎర్లీగా రండి, లేకపోతే టికెట్స్ అయిపోయి అంటారు, లేకపోతే లాట్ ఆఫ్ బిగ్ లైన్స్ అవి ఉంటాయి అన్నమాట. అనవసరంగా టెన్షన్ వేస్ట్ కదా. ఫస్ట్ మీరు టికెట్స్ తీసుకొని కావాలంటే మిగతావి ఎక్స్ప్లోర్ చేయడానికి బయటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. మేము అలాగే చేసాము. ఫస్ట్ మేము టికెట్స్ తీసుకోవడానికి వచ్చాము. వచ్చేసరికి ఆల్రెడీ పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఇక్కడ టికెట్ ఒక్కొక్కరికి కాస్ట్ అడల్ట్స్కి $55 ఉంటుంది పర్ పర్సన్కి, కిడ్స్కి ఏమో $45 ఉంటుంది. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో అందుకని వేస్ట్ చేయకుండా ఎర్లీగా వెళ్ళిపోండి. ఎర్లీగా వెళ్ళి అక్కడ వెయిట్ చేసినా పర్వాలేదు, కానీ ఎర్లీగా వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వకూడదు. ప్లస్ ఇట్స్ వెరీ వెరీ వర్త్ ఇట్. కొంచెం మనీ ఎక్కువే, బట్ మనం ఎప్పుడు వెళ్ళలేము కదా, అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి సో ఇట్స్ ఓకే. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరే చూసారు ఇక్కడ చాలా బిగ్ లైన్స్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా చాలామంది తీసుకుంటారు, కావాలంటే మీరు తీసుకోవచ్చు. సో అక్కడ మాకేమో లాట్ 3:00 ఇచ్చారనమాట. సో సరే అనుకొని మేము ఇక్కడ లంచ్ తినడానికి వచ్చేసాము. ఇదంతా కూడా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ ఏం ఫుడ్ తినాలని మేము చూస్తున్నాము. ఫైనల్గా బ్రౌన్ బ్యాగ్ సీ ఫుడ్ తీసుకున్నాము. ఇక్కడ మా సామీ ఫిష్ తీసుకున్నది. సో అక్కడ మేము ఫిష్ ఫ్రైస్ సాలెడ్ తీసుకున్నాము. తర్వాత ఇంకొక 10 మినిట్స్ టైం ఉంటుంది అనుకొని వచ్చామన్నమాట. ఇంకా లోపలికి అది అలో చేయలేదు. సో ఇంకా మాకు 10 మినిట్స్ ఉన్నదని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఇదంతా సువినైర్స్ అనమాట, అంటే స్కైడెక్కి వెళ్తున్నాం కదా, అక్కడవన్నీ సువినైర్స్ అమ్ముతారు. ఇంకా చికాగోలో మీరు ఏమేమి చూడొచ్చు అవన్నీ కూడా చిన్న చిన్న కీచెన్స్ మీద రాసి ఉంటుంది, లేకపోతే డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు, చిన్న చిన్న కప్స్ కొనుక్కోవచ్చు, క్యాలెండర్స్ కొనుక్కోవచ్చు, కీచెన్స్, అంటే తక్కువ డబ్బుల నుంచి ఎక్కువ డబ్బుల దాకా అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి చిన్న చిన్న వస్తువులు, ఏమైనా పెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఏం నచ్చితే అవి హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. బాగుంది షాపు, చాలా నైస్గా ఉన్నది అనిపించింది నాకైతే. సో ఫైనల్గా వాళ్ళు అలో చేశారు. మా లాట్ ఏమో 3:00 అనమాట. సో మేము లంచ్ తినేసి అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి లోపలికి వెళ్తున్నాము. కంప్లీట్గా లోపల ఎలా ఉంటుందో ఏంటంతా నేను వీడియో అది తీసాను అనమాట, మీరు చూడండి, మీకు ఐడియా ఉంటుంది. సో ఇటు అటు నడుస్తున్నప్పుడు అంటే చికాగోలో ఏం చూడొచ్చు, ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏం తినొచ్చు, ఇంకా రకరకాలవన్నీ కూడాను చికాగోలో ఏం చేయొచ్చు అన్నీ ఉంటాయి అనమాట. ఇలా నడుస్తున్నప్పుడు అనమాట ఆ స్కైడెక్ అంటే ఆ ఎలివేటర్కి వెళ్ళిన దగ్గర దాకాను అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఎలివేటర్ ఏంటంటే ఎలివేటర్ ఎక్కి ఎన్ని ఫ్లోర్స్ ఎక్కుతామంటే 103 ఫ్లోర్స్ ఎక్కుతామన్నమాట. భలే ఉంటుంది అది, అది కూడా నేను అంతా రికార్డ్ చేశాను, చూడండి చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను. Sammy, this is so cool, right? Yeah. Oh, look at this.
అక్కడైతే పెద్ద పిజ్జా పెట్టారు. మేమైతే చాలా పిక్చర్స్ తీసుకున్నాను. నేను ఎస్పెషల్గా చాలా కూల్ అనిపించింది అనమాట. నడుస్తున్నప్పుడు రకరకాలుగా చికాగోలో ఏం చూడొచ్చు, ఏం ఫుడ్స్ ఉంటాయి అన్నీ డీటెయిల్గా చూపించారు కదా, చాలా బాగున్నది. అదంతా కూడాను అంటే చాలా ఇన్ఫర్మేషన్గా ఉన్నది కూడా, చాలా ఇన్ఫర్మేషన్ అది రాసున్నది. ఇంకా ఎలివేటర్స్ ఎలా వర్క్ చేస్తాయి అన్నీ రాసున్నాయి. నాకైతే భలే నచ్చింది. సో ఇప్పుడు ఎలివేటర్లోకి వచ్చేసాము. ఎలివేటర్లోకి వచ్చిన తర్వాత చూడండి అక్కడ నెంబర్స్ ఎలా చేంజ్ అవుతాయో, 30, 82, 90, 100 అనుకొని భలే చేంజ్ అవుతుంది అనమాట. అంతా కూడాను చాలా నచ్చింది, నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట అంత పైకి వెళ్తున్నప్పుడు. వచ్చేసాము. సో ఇక్కడ దిగ్గానే రాదు, ఇంకొకటి ఎక్కాలన్నమాట. ఇంకొకటి ఎక్కితే అప్పుడు మనకి వస్తుంది అనమాట స్కై డెక్ది అంతా కూడా, లెడ్జ్ అంత ఎక్స్పీరియన్స్ అంతా మనం ఇప్పుడు చూస్తాము. సో ఇంకొకటి ఎక్కేసాము, ఇప్పుడు వస్తుంది. డోర్స్ అవి ఓపెన్ అవుతాయి అనమాట. ఫస్ట్ వెళ్ళగానే అనమాట, సో అక్కడ బిల్డింగ్స్, చికాగో ఊరంతా కూడా మనకు కనిపిస్తుంది. చూసిన తర్వాత అప్పుడు మనం లెడ్జ్ దగ్గరికి వెళ్తాము. ఇదంతా కూడా సిటీ, చికాగో సిటీ అంతా కూడా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మనం చాలా పిక్చర్స్ అవి కూడా తీసుకోవచ్చు. నేను 360 కూడా తీసాను, మీకు జస్ట్ ఐడియా ఉంటుందని చెప్పేసి. చాలా బాగున్నది ఇదంతా కూడాను, లాట్స్ ఆఫ్ పీపుల్ అసలుకి. సో ఫైనల్గా వచ్చేసాము. ఇదే లెడ్జ్ అంటే ఫస్ట్ వెళ్ళగానే మాకైతే చాలా భయం వేసింది. అంటే హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది. సో హైట్స్ అంటే భయం లేదు, ఇట్స్ ఓకే అనుకున్నారనుకోండి, యా ఏమీ అనిపిదు. బట్ ఆ గ్లాస్ మీద నిలబడితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ ఇట్స్ రియలీ నైస్ అండ్ వర్త్ ఇట్, చాలా చాలా బాగున్నది. అక్కడ పెద్ద గ్లాస్ ఉంది కదా, దాని మీద నిలబడితే ఆ కిందనంత బిల్డింగ్స్ అవి భలే కనిపిస్తాయి. మేము చాలా పిక్చర్స్ తీసుకున్నాము అండ్ మా ముగ్గురికి కూడాను అక్కడ పిక్చర్స్ కూడా తీశారనమాట. చాలా నైస్గా ఉన్నారు వాళ్ళు. బట్ ఎక్కువ టైం ఉండదు పిక్చర్స్ తీసుకోవడానికి, మనం ఫాస్ట్గా తీసేసుకోవాలి. ఎందుకంటే చాలా హ్యూజ్ లైన్ ఉంటుంది, జస్ట్ 3 to 4 minutes ఇస్తారు అంతే. అంటే ఇప్పుడు మనం ఇంత పే చేసాం కదా, మనం కొంచెంపైనా ఉంచరా అంటే ఉంచరు. ఫాస్ట్ అనమాట, ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి అనమాట. యా తర్వాత బెస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఫుడ్ తినడానికి న్యూటెలా కెఫేకి వచ్చాము. సూపర్ అసలుకి, నాకు ఇదైతే చాలా నచ్చింది. మీకు కూడా న్యూటెలా నాలుగు నచ్చితే మాట ఖచ్చితంగా విజిట్ చేయండి, ఇది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ డ్రింక్స్, ఇంకా క్రేప్స్, ఇంకా ఐస్ క్రీమ్స్, ఇంకా స్మూతీస్, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అసలుకి లాట్ ఆఫ్ వెరైటీస్. ఇంకా ఏంటంటే మనకి ఇండివిజువల్గా చిన్న చిన్న న్యూటెలా మీద మన నేమ్ కూడా రాసి ఇస్తారు, అక్కడ కావాలంటే చేయించుకోవచ్చు అనమాట. చాలా బాగున్నది అక్కడ. కిడ్స్కి కంపల్సరీగా తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కిడ్సే కాదు పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మీకు న్యూటెలా నచ్చితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంది. మేము ఫస్ట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాము, ఇంకా క్రేప్ ఆర్డర్ ఇచ్చాము. చాలా చాలా బాగున్నది చూడండి. వెరీ టేస్టీ.
సో ఇక్కడ నేను క్రేప్ కట్ చేస్తున్నాను. క్రేప్లోని వాళ్ళు న్యూటెలా ఇంకా బనానా స్ట్రాబెరీ మీదనేమో ఇలాగా చేశారన్నమాట, న్యూటెలా వేసి ఇచ్చారు, చాలా బాగుంది. న్యూటెలా బనానా హాట్ చాక్లెట్ అంట, హాట్ చాక్లెట్స్ రియలీ నైస్. ట్రైన్ వెళ్ళడం చూసారు కదా, దాన్ని ఎలివేటెడ్ సబ్వే అంటారు అనమాట. ఇక్కడ చాలా మూవీస్ అవి కూడా షూట్ చేశారనమాట, చాలా ఫేమస్ ప్లేసు, చాలా కూల్గా ఉంటుంది. అలా బిల్డింగ్స్ మధ్య నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటాయి. తర్వాత మేము రివర్ వాక్కి వచ్చాము. ఈ రివర్ వాక్ అయితే చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. అక్కడ బోట్స్ అవి ఉన్నాయి కదా, దానికి టికెట్స్ ఉంటాయి, అది మనం కట్టుకుంటే అదంతా రివర్ అంతా తిప్పుతారు అనమాట. తిప్పిన తర్వాత మనం చికాగో అంతా కూడా చూడొచ్చు. ఇంకా షాప్స్ చాలా ఉంటాయి, ఇంకా ఫుడ్ తినడానికి అంతా కూడా ఉంటుంది. బట్ మేము మా లోపలికి వెళ్ళలేదు, టైం సరిపోలేదు మాకు. మేము ఇప్పుడు నేవీ పీర్కి వెళ్తాం అనమాట. ఇది ఇంకో ఫేమస్ అట్రాక్షన్, చాలా చాలా బాగుంటుంది ఇది. సో మా హోటల్ నుంచి మాకు 20 మినిట్స్ వాక్ అది పడింది అనమాట. చాలా వాకింగ్ ఉంటుంది ఇక్కడ మాకు. టోటల్గా చికాగో అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి 10 కిలోమీటర్స్ అలా నడిచామన్నమాట. చాలా వాకింగ్, బట్ చాలా ఎంజాయ్ కూడా చేసాము. నడవకపోతే చూడలేము కదా. సో ఇవన్నీ కూడా మన నాకు ఇక ఇండియా గుర్తొచ్చింది. రిక్షాలు అవి చూస్తే ఇంకా వాళ్ళు ఏంటంటే లైట్లు వెలుగుతాయి నైట్ టైంలోని, ఇంకా పెద్ద పెద్ద మ్యూజిక్ పెట్టుకొని వెళ్తారనమాట. అంటే నడవలేని వాళ్ళు అది కూడా ఎక్కొచ్చు, వాళ్ళకి మనీ పే చేస్తే తీసుకువెళ్తారు. యా, అండ్ ఈ నేవీ పేర్లో కూడాను చాలా అట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ కూడాను చాలా బోట్ రైడ్స్ అన్నీ ఉంటాయి. అందులో కూర్చుంటే మనం చికాగో అంతా వాళ్ళు తిప్పుతారు అనమాట. అంటే కూర్చుంటే అలాగ ఆర్కిటెక్చర్ అంతా కూడా అలా రిలాక్స్గా చూడొచ్చు. ఇంక ఇక్కడ మనం బైకులు కూడా రెంట్ చేసుకోవచ్చు, బైక్ అది రైడ్ చేయగలరు అంట అనుకుంటే హ్యాపీగా రైడ్ చేయొచ్చు అనమాట. ఇవే నేను బోట్స్ చెప్తున్నాను కదా, చాలామంది టికెట్స్ తీసుకొని ఇవి ఎక్కుతారనమాట సో ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇదంతా ఏంటంటే ఇది అనదర్ అట్రాక్షన్ అనమాట. ఇది కార్నివల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, లాట్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి. మీకు రైడ్స్ ఇష్టం అయితే హ్యాపీగా ఎక్కొచ్చు అనమాట. లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ రైడ్స్ అవి ఉంటాయి. ఇంకా బోట్ రైడ్స్, లాట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్, ఫుడ్స్, రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. అక్కడ నేను ఐస్ క్రీమ్ అది తిన్నాను, ఎందుకంటే డిన్నర్ టైం కదా, ఫుడ్ ఏం అక్కడ నేను ట్రై చేయలేదు. సో తర్వాత ఇది ఇంకొక ఫేమస్ ప్లేస్కి వచ్చాము. దీని పేరు మ్యాగ్నిఫిషియంట్ మైల్ అంటారు అనమాట. ఇదంతా మాల్ ఏరియా, లాట్ ఆఫ్ షాప్స్ ఉంటాయి అనమాట, లాట్ ఆఫ్ బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉంటాయి. అప్పటికే మాకు టైం అయిపోయింది, సో ఇంకొక 30 మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది అంటే వచ్చామన్నమాట. ఇక్కడ ఫాస్ట్గాను అన్నీ చూసుకొని వచ్చాము కదా. సో కాకపోతే ఇది మా హోటల్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఫాస్ట్గా వచ్చేసి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసాము. లాట్ ఆఫ్ షాప్స్ అన్నీ ఉన్నాయి, బాగుంది, చాలా కూల్గా అనిపించింది ఆ ఏరియాని చూస్తే. మాల్ కూడా చాలా బాగున్నది, లాట్ ఆఫ్ బ్రాండెడ్ షాప్స్, నార్డ్స్టామ్, హ్యూగో చాలా ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి అన్నమాట. హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బాగున్నది. సో ఇవన్నీ కూడాను డ్రెస్సులు, ఇంకా జీన్స్, టాప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. యాక్చువల్లీ నేను మాల్లో నార్డ్స్టామ్కి వచ్చాను, నార్డ్స్టామ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. ఇక డ్రెస్సులు అవి చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. నేను ఒక డ్రెస్ తీసుకున్నాను, చాలా బాగున్నది, చాలా ఫ్యాషన్గా ఉన్నాయి అనమాట. కాకపోతే ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది, ఇంకొక 30 మినిట్స్లో అలా క్లోజ్ అయిపోతుంది. మేము ఫాస్ట్గా పిక్ చేసుకుని వచ్చేసాము. తర్వాత ఇది చాలా ఫేమస్ ఏరియా అని చెప్పాను కదా, ప్లస్ ఇదంతా కూడా చికాగో డౌన్ టౌన్ కాబట్టి నైట్ లైఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫుల్గాను పీపుల్ అది తిరుగుతూ ఉంటారు, చాలా రెస్టారెంట్స్, చాలా ఫన్ థింగ్స్, ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ అక్కడ నుంచే కాకుండా ఇక్కడ నుంచి కూడా రివర్ వాక్లోనే మనం బోట్కి రైడ్కి వెళ్ళచ్చు అనమాట. బిగ్ బిగ్ లైన్స్ ఉంటాయి రివర్ వాక్ సైడ్ వెళ్ళాలంటే, మట్టుకు ఎర్లీగా వచ్చి వెళ్లాల్సిందే. అక్కడ కూర్చుంటే సూపర్గా ఉంటుంది అనమాట. బోట్లోకి చూసారు ఎంతమంది ఎక్కారో ఆ బోట్లోని. సో వాళ్ళు అలా తిప్పుతారు, అదంతా కూడా హ్యాపీగా మనం రిలాక్స్గా కూర్చొని చూడొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది కయాకింగ్ కూడా వెళ్ళారు అనమాట.
అనమాట. కావాలంటే ఇట్స్ వెరీ నైస్ అండ్ లాట్ ఆఫ్ పిక్చర్స్ తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈవినింగ్ ఏరియా అంతా కూడాను. మాకైతే భలే నచ్చింది ఈ ఏరియా, చాలా చాలా బాగున్నది. ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి నేను జూమ్ చేశాను కదా, అదే మా హోటల్ అనమాట, అక్కడే మేము ఉన్నాము. మీరు మా హోటల్ టూర్ చూసుంటే మీకు అర్థమవుతుంది. దాని పేరు హయట్, చాలా బాగున్నది. అండ్ ఇక్కడ రిక్షాలు చెప్పాను కదా, లైట్లు మ్యూజిక్లన్నీ ఇదే అనమాట. నైట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద లైట్లన్నీ వేసేసి ఉంచారు. సో రిటర్న్ అయిపోతున్నాము. అయిపోయింది చికాగో ట్రిప్ అనమాట, ట్రైన్లోకి వచ్చేసాము. సో ట్రైన్ జర్నీ కంప్లీట్గా 1 అవర్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి. సో చాలా ఎర్లీ ఫ్లైట్ మాది, అందుకని ఎర్లీగా బయలుదేరిపోయాము. సో వచ్చేటప్పుడు చాలా టెన్షన్గా అయిపోయాము కాబట్టి వెళ్ళేటప్పుడు రిలాక్స్గా వెళ్దామని ఎర్లీగా బయలుదేరిపోయి వచ్చేసాము అనమాట ఎయిర్పోర్ట్కి. యా ఫైనల్ సో ఇప్పుడు వెళ్తున్నాము ఎలివేటర్ నుంచి అనమాట. సో చెక్ ఇన్ ప్రాసెస్ అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలా తక్కువ జర్నీయే కాబట్టి పర్వాలేదు, బట్ ట్రైన్ జర్నీ అది కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ ఓకే, లంచ్ అది ఇంకా మేము చేయలేదు, ఇక్కడ తినాలి. సో ఫస్ట్ చెక్ ఇన్ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి. ఇదేమో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట, ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, చాలా బిగ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎర్లీగా వస్తే బెటరు, సో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటుంది కాబట్టి. సో అదే మా టెర్మినల్కి మేము వెళ్తున్నాం అనమాట. సో బ్యాగేజ్ అది ఇచ్చేసి అప్పుడు వెళ్ళడానికి. సో ఇక్కడ అనమాట మనం బ్యాగేజ్ అది ఇచ్చేయచ్చు అనమాట. మేము ఆల్రెడీ చెక్ ఇన్ అది కూడా మనం ఇక్కడ కియోస్క్లు ఉంటాయి కదా, కియోస్క్ల దగ్గర మనం చెక్ ఇన్ అది చేసేసి ఇక్కడ చెక్ ఇన్ అది చేసేస్తే అయిపోతుంది. అప్పుడు వెళ్ళి మనం బ్యాగ్ డ్రాప్ చేసేస్తే చాలు అనమాట. అలా చేసాం మేము, బ్యాగ్ అది డ్రాప్ చేసేసి ఇప్పుడు లంచ్ తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చాలా ఉంటాయి షాప్స్. అండ్ ఇంకొకటి ఫేమస్ పాప్కార్న్ ఇది చికాగోలోని, ఇది తీసుకున్నాం అనమాట. ఆ పాప్కార్న్ చాలా బాగుంది, మేము ట్రై చేసాము, చాలా టేస్టీగా ఉన్నది. మీరు చికాగో వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సో అలా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్, ఏమైనా ఫుడ్లు తినడానికి. ఇక్కడ జస్ట్ మేము డ్రింక్ అది తీసుకున్నాం అనమాట, ఎందుకంటే అక్కడ మేము చిల్లీస్ కూడా చూసాము. చిల్లీస్ రెస్టారెంట్కి ఇప్పుడు వెళ్తాము. ఇక్కడ జస్ట్ ఒక డ్రింక్ అది తీసుకున్నాము, చిన్న చాక్లెట్స్ అవి తీసుకుని వెళ్ళామన్నమాట. సో ఫుడ్ అయితే చాలా చాలా డిఫరెంట్. ఐ థింక్ చికెన్, కార్న్, బ్లాక్ బీన్స్. వెరీ టేస్టీ బోన్లెస్ చికెన్. సో ఫుడ్ అది చాలా బాగున్నది. సో అంటే ఏమీ తినకుండా ఎక్కేసాము కాబట్టి ఫైనల్గా ప్లేన్లోకి వచ్చేసాము. సో ప్లేన్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి జస్ట్ లైక్ 2.5 అవర్స్ అలా ఉంటుంది అంటే వచ్చేస్తామన్నమాట వాషింగ్టన్ డీసీకి. సో వచ్చేసాము వాషింగ్టన్ డీసీకి ఫైనల్గాను. సో ఇక్కడ మేము ట్రైన్ ఎక్కుతున్నాము. ట్రైన్ ఎక్కిన తర్వాత మా బ్యాగేజ్ అది తీసుకోవాలి కాబట్టి బ్యాగేజ్ దగ్గరికి ఇప్పుడు వెళ్తాము అనమాట. చాలా అలసిపోయాము, తక్కువ సేపు అయినా కూడా ఎక్కువ తిరిగేసాము కదా చికాగోలోని, బాగా టైర్డ్ అయిపోయాము అనమాట అక్కడ. సో లగేజ్ కోసం వచ్చాము, మేము ఒక్క సూట్ కేసే తీసుకెళ్ళాము 2 డేస్కే కాబట్టి మా ముగ్గురికిను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.